తిరిగి న్యూస్కు స్వాగతం. ప్రపంచ మైనార్టీ దినోత్సవం సందర్భంగా నగరంలోని ముస్లిం సంఘాలు ఏకమయ్యాయి. ఇస్లాంపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో ముస్లిం హక్కులు, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎండి అయూబ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సయ్యద్ ఇస్మాయిల్, షేక్ కరీముల్లా, ఖలీఫతుల్లా బాషా, సర్దార్ మహమ్మద్ బాషా, వినయ్, డాక్టర్ షాకీర్, ఫజలుల్లా, ఫైరోజ్, బషీర్, అబ్దుల్ రహీం, జగదీష్, నూకతోటి రవికుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భారతదేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి భాష, సంస్కృతి వంటి విషయాలపై చర్చించారు. భారతదేశంలో అతిపెద్ద మైనార్టీ సమూహమైన ముస్లింల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు మండిపడ్డారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేయటం లేదని వారు వాపోయారు. రాష్ట్రంలో మైనార్టీల తరపున ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం విచారకరమని వాపోయారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో పలు డిమాండ్లను వారు ప్రభుత్వానికి నివేదించారు. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించడం సామాజిక ద్రోహం అవుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసగర్ల వెంకట్రావు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాపు రిజర్వేషన్ బీసీలకు ముప్పు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సివిఎన్ రీడింగ్ రూంలో జరిగిన ఈ సదస్సుకు రాసగర్ల వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కుల వృత్తులే ఆధారంగా జీవిస్తూ సమాజానికి అసాధారణంగా సేవలు అందించిన బీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్లను ఆర్థిక, సామాజిక, రాజకీయ, సినీ రంగాల్లో పాతుకుపోయిన కాపులకు కట్టబెట్టాలనే ఆలోచన అన్యాయమన్నారు. బీసీల అభివృద్ధికి నిరోధకంగా చేస్తున్న మంజునాథ్ కమిషన్ విచారణను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మన బలహీన వర్గాలు పడే ఇబ్బందులు ఏంటి, మనకు వచ్చే నష్టాలు ఏంటి అనే దాని మీద ఈరోజు కూలంకుషంగా చర్చించి రాబోయే మంజునాథ్ కమిషన్కి మనం అన్ని వివరాలు సమగ్రంగా ఇచ్చి వాళ్ళు చేరిన దానివల్ల మనకి ఎంత నష్టపోతాము, ఎందుకంటే అన్ని విధాలుగా ఈరోజు కాపు సామాజిక వర్గము మనకంటే చాలా ముందుంది. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అగ్ర కులాలు కమ్మ, రెడ్డి వాళ్ళతో సమానంగా ఈరోజు కాపులు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కానీ, అదేవిధంగా కేంద్ర రాజకీయాల్లో కానీ ఎంపీలుగా కానీ, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు, అదేవిధంగా చదువు పరంగా అన్ని విధాలుగా వాళ్ళు ఎంతో ముందున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కనీసం ఇంట్లో టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. బీసీలందరికీ దాదాపు 80% ఆ పిల్లవాళ్ళకి వాళ్ళ సక్రమంగా ఇళ్లలో టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ కాంపిటీషన్గా ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ కొడుకులను తీసుకొచ్చి వాళ్ళ కాంపిటీషన్ పెడితే వాళ్ళతో వీళ్ళు ఏ విధంగా పోటీ పడగలరు ఎడ్యుకేషన్లో. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఒంగోలు ప్రాంతీయ సమావేశాన్ని నగరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి APUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై ఒంగోలు నగర కమిటీలను ప్రకటించారు. APUWJ నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర కమిటీ అధ్యక్షునిగా వి ఛానల్ రిపోర్టర్ బి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షునిగా సిహెచ్ శివకుమార్, ఎన్ బాలాంజనేయులు, పఠాన్ కరీముల్లా ఖాన్, ప్రధాన కార్యదర్శిగా కోటిరెడ్డి, సహాయ కార్యదర్శులుగా రామకృష్ణ, మురళి, సుధాకర్, కోశాధికారిగా ఏడుకొండలు,
కార్యవర్గ సభ్యులుగా ప్రతాప్, మస్తాన్వలి, బెంజమిన్, ఎస్కే శ్రీను, చెన్నయ్య, శేషు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నగర కమిటీ ఆధ్వర్యంలో ఐవి సుబ్బారావును ఘనంగా సత్కరించారు. సృష్టి ఆర్ట్ అకాడమీ మోహన రాగాలు సంయుక్త నిర్వహణలో ప్రముఖ చిత్రకారుడు దివంగత బాపు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరీ క్లబ్లో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కళాకారుడు విఘ్నేష్ అంజన్ వేసిన బాపు పెయింటింగ్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, అకాడమీ కార్యదర్శి తిమ్మిరి రవీంద్ర, ప్రముఖ చిత్రకారుడు తిమ్మిరి నరసింహారావు, మోహనరాగాలు నిర్వాహకులు నాగిరెడ్డి పాల్గొని చిత్ర కళాకారులను అభినందించారు. కేటీఎం బైకుల స్టంట్ షోను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ స్టంట్ షోలో కేటీఎం రేసింగ్ బైకులతో ఇద్దరు ప్రొఫెషనల్ స్టంట్ రైడర్స్ చేసిన స్టంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. పలు విన్యాసాలు ఒళ్ళు జలధరింపజేశాయి. ఈ కార్యక్రమానికి ఒంగోలు డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఎం షోరూం ఒంగోలు డీలర్ శ్రీనివాసరావు స్టంట్ షోకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బైకుల విక్రయాల్లో భాగంగా హై పెర్ఫార్మెన్స్ రేసింగ్ బైకులను ప్రసిద్ధి చెందిన కేటీఎం బ్రాండ్ను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకే ఈ షోను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు ఈ షోను సూరత్, రాజ్కోట్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో మాత్రమే నిర్వహించారని, ఒంగోలులో ఇదే తొలిసారని పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి డైరెక్టర్ డాక్టర్ చిలకపాటి రాఘవాచార్యులు పిలుపునిచ్చారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో
జిల్లా ధార్మిక సదస్సును నిర్వహించారు. హెచ్డిపిటి జిల్లా కోఆర్డినేటర్ అలహరి చెంచలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సత్యాత్మానంద స్వామీజీ, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, మన్సా శ్రీనివాసరావు, ధనుంజయ్, తడికమల్ల హరిప్రసాద్, సితా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖరరావు, సమరసత ఫౌండేషన్ కన్వీనర్ తిరుమలయ్య, తన్నీరు శ్రీనివాస్, ఎండోమెంట్ సూపరింటెండెంట్ రోషయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిలకపాటిని సభ్యులు ఘనంగా సత్కరించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులతో ఒక ధార్మిక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పటిదాకా మనం ఏమేమి చేస్తున్నాము, మన పై అధికారులు ఇచ్చినటువంటి సేవలో భాగంగా మనం ఏం చేస్తున్నాము, దాని మీద ఒక ధార్మిక సదస్సును ఏర్పాటు చేసుకుని వారిని ఆహ్వానించడం జరిగింది. దీనికి అలాగే సీతా డైరెక్టర్ అయినటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారు రావడం కూడా తన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే చిన్మయ మిషన్ స్వామి సత్యాత్మానంద గారు మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులుగా వారు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఎస్ఎస్ఎఫ్ ప్రతి సభ్యులకి అలాగే హెచ్డిపిటి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయం యాక్చువల్గా మనం 10:45 11 గంటలకు అనుకున్న మీడియా సోదరులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మనం కూలంకుషంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అంతే తప్ప ఏదో ఇతర దేశాల్లో ఇతర మతాల్లో ఏదో అలా ఇలా చేయడం అనేది కాదు. మన సనాతన ధర్మం మనం అందరం పాటిస్తే ముందు మనందరం ప్రశాంతంగా జీవిస్తాం, అలజడి లేకుండా జీవిస్తాం, మన రాబోయే తరాలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తాం. మన దేశంలో ఉన్ని అభిప్రాయాలు సిద్ధాంతాలు ప్రపంచంలో మరి ఏ దేశంలో లేదని అందరూ చెబుతున్నారు. అయినా మనందరం సామరస్యంగా హాయిగా ప్రశాంతంగా సుఖంగా జీవించాం. అంతేకాదు గత 500 సంవత్సరాల కంటే ముందు ఈ దేశంలో అందరూ హైందవులు, ఇప్పుడు మారిన వారు హైందవులు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు హిందువులే, మారిన వందల వారు హిందువులే. ఈ దేశంలో కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన అంతర్ కళాశాల మహిళా వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. నగరంలోని దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీల్లో గుంటూరు ఉమెన్స్ డిగ్రీ మహిళా కళాశాల జట్టు విజేతగా నిలిచింది. ఒంగోలు సక్కుబాయమ్మ కళాశాల జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. పోటీల అనంతరం యూనివర్సిటీ జట్టుకు సెలక్షన్ నిర్వహించి జట్టును ఎంపిక చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొండపి ఎమ్మెల్యే డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.